రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ రామోజీపేట గ్రామం ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా కరేద స్వప్న పోటీ చేస్తున్నారు. గ్రామ అభివృద్ధే పరమావధిగా పనిచేస్తున్నానని ఆమె అన్నారు. గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి పనులు చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొడిసెల జితేందర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాలకు ఎంపీటీసీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది. నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గ్రామాన్ని గెలిచి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సర్పంచ్తో కలిసి అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని, మరియు స్వతంత్ర అభివృద్ధిగా గెలిచి గౌరవనీయులైన శ్రీ రసమయ్య ఎమ్మెల్యే గారు రసమయ్య గారికి నేను ఇది కానుకగా ఇవ్వడం జరుగుతుంది. మరియు గ్రామ ప్రజలందరూ నాకు సహకరించి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నేను అన్ని విధాల పోరాడి అన్ని విధాల గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలా అన్ని విధాల కృషి చేస్తాను. అందరికీ అందుబాటులో ప్రజలకు ఎనీటైమ్ ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటాను. ఎవరికి ఏది ఉన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.